యొక్క వర్ధంతి సందర్భంగా చక్కటి భజన కార్యక్రమాలు నిర్వహించినారు. ఆ తర్వాత పాదుకా పూజ పూర్తయినది. శ్రీ సత్యమ్రతానందజీ మహారాజ్ గారికి భగవద్గీత ప్రవచనం అంటే వారికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం. చాలా శ్రద్ధగా వారు భగవద్గీత ప్రవచనాలను వినేవారు. రోజుకి 3-4 గంటల సేపు వారు భగవద్గీత ప్రవచనాన్ని వింటూ ఉండేవారు. ఆ విన్న వాటిలో ఉండే సారవంతను కూడా ఆయన మనస్సులో పాయింట్స్ కింద నోట్ చేసుకుని దానిని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టడానికి చాలా మంచి ప్రయత్నం చేస్తూ వారు స్వయంగా ఆచరిస్తూ ఇతరులను ఆచరించడం ప్రోత్సహిస్తూ ఉండేవారు. వారి పవిత్రమైన స్మృతికి మనము చేయగలిగిన నివాళి ఏమంటే, మనం వారి వర్ధంతి సందర్భంగా పూజాదితముతో పాటుగా ఇతర సేవా కార్యక్రమములతో పాటుగా భగవద్గీత ప్రవచనము కూడా సక్రమంగా మనం కండక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా కండక్ట్ అయినట్లయితే అది వారి యొక్క స్మృతికి మనము సరి అయిన నివాళిని అర్పించినట్లు అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తులో పెట్టుకుని 45-50 నిమిషాల సేపు మీరు ఇతరులైన ఆటంకములను ఇది కాకుండా ఈ ఫోటోగ్రఫీలో మీ పక్కన పెట్టి 45-50 నిమిషాల సేపు భగవద్గీత క్లాస్ ఉంటే సరిపోతుంది. మనము దీంట్లో 16 అధ్యాయం 7వ శ్లోకంలో ఉన్నాము, అదే అందాము. ప్రవృత్తించ ప్రకృతి గల జనుల ఎందు అంటే ఎవరో ఆసురి ప్రకృతి గలవారు ఎక్కడో పాతాళంలోనో లేకపోతే అంతరిక్షంలోనో ఎక్కడో ఉంటారని మీరు అనుకోవద్దు. మనలోనే ఆసురి ప్రకృతి ఉంటుంది. భోగము ఎడల అభిముఖముగా ఉంటాయే ఆసురి ప్రకృతి. మనం దేహధారణ భోజనం చేస్తే సాధన, భోగం కొరకు భోజనం చేస్తే ఆసురి ప్రకృతి. అలా ఉంటుంది, అంత సూక్ష్మంగా ఉంటుంది. అసూయ ప్రకృతిని దూరంగా పెట్టడం అన్నది అది అంత తేలికేమీ కాదు. అయితే కఠినం కూడా కాదు. దాన్ని తేలిక అనడానికి వీల్లేదు, కఠినంగా ఉండడానికి వీల్లేదు. దాన్ని తెలుసుకుని దానిపై మనస్సు పెట్టి ఇదిగో ఇది అసూయ ప్రకృతి అని గుర్తుపట్టి నాలెడ్జ్ ఈజ్ యాక్షన్ అంటారు. అంటే తెలియడమే క్రియ. ఇప్పుడు ఈ హాల్ నుంచి బయటకు వెళ్ళాలనుకోండి, అలా గోడ మీదుగా వెళ్ళిపోతారా లేకపోతే ద్వారం ఉన్న చోటుకి వెళ్తారా? ఎలా నడుస్తారు? ఎటు నడుస్తారు? ఆ గోడ వైపు నడుస్తారా, ద్వారం వైపు నడుస్తారా? ద్వారం వైపు నడుస్తారు. ఎందుకని? ద్వారం ఇటువైపు వెళ్ళడము అది ద్వారము అని తెలిసింది కాబట్టి అటు నడుస్తారు. తెలియడం వేరు, చేయడం వేరు కాదు. తెలియడం ముందే చేయుట ఇమిడి ఉంటుంది. కాబట్టి ఇది ద్వారము అని తెలుసుకోండి కనుక అదే నడుస్తాను. ఇది ద్వారము అని తెలియ అంధుడు చూడలేని వాడు, చూపు లేని వాడు ఉంటాడు. ఇది ద్వారము అని తెలియక గోడవైపు నడుస్తాడు. చూపు గలవాడు ఇది ద్వారము అని తెలుస్తుంది కాబట్టి అదే నడుస్తాడు. కాబట్టి నాలెడ్జ్ వేరు, యాక్షన్ వేరు అనుకోకూడదు. నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. కాబట్టి ఇది ఆసుర ప్రకృతి అని తెలియడము అది ఎటువంటిదంటే దానిని దూరముగా ఉంచుట. అసలు ప్రకృతి అని తెలియట, దానికి దూరముగా ఉంచుట అనేవి రెండు వేరువేరు అంశములు కాదు, ఒకటే అంశం. ఇది అసలు ప్రకృతి కనుక దీనికి నేను దూరముగా ఉన్నాను అనేది ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నట్లయితే మనం అసలు ప్రకృతికి దూరమైపోతాం. ఆ రెండింటికి మధ్యలో ఒక గ్యాప్ని పెట్టకూడదు. అసలు ప్రకృతిని తెలియట ఒక స్టెప్, దానిని దూరంగా ఉన్నటువంటి ఇంకో స్టెప్ అని గ్యాప్ మీరు పెట్టారనుకోండి, ఆ గ్యాప్ గ్యాప్లాగే ఉంటుంది. ఆ మిస్టేక్ దగ్గర కూడా చూసుకోవాలి. సో అసలు ప్రకృతి దాంట్లో ఈ అసలు ప్రకృతిలో శౌచం అనేది ఉండదు.
శౌచము అనేది మూడు విధములుగా ఉంటుంది. శౌచము అంటే సింపుల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో క్లీన్లీనెస్ అంటారు, తెలుగులో ఉండే శుచి శుభ్రము అని మనం ఉంటూ ఉంటాం. అది ఆసుర ప్రకృతి గలవారి ఎందు ఉండదు. అది ఎలా ఉండదు అంటే, ఆసుర ప్రకృతి గలవారు చాలా ఖరీదైనటువంటి వస్త్రములను ధరించి చాలా మోడర్న్గా చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు, కాబట్టి వాళ్ళు స్వచ్ఛంగా ఉన్నారు అని మీరు అనుకోకూడదు. అది స్వచ్ఛం అవ్వదు. ఎందుకంటే చాలా ఖరీదైన వస్త్రాలను అయితే ధరిస్తాడు, కానీ తినే ఆహారము ఆరోగ్యానికి ఎక్కడా సంబంధం లేకుండా అయోగ్యమైన ఆహారాన్ని తినిస్తాడు. ఒక రెండు కత్తులు పెట్టుకుని ఇలా ఇలా పోస్తూ నోట్లో పెట్టుకుని లాగి పీకి తింటూ ఉంటాడు. అది శౌచం ఎలా అవుతుంది? ఇంకే డ్రెస్ వేస్తే శౌచం అయిపోదు. కాబట్టి ఈ శౌచం అనేది అసుర ప్రకృతి గలవారి ఎందు ఉండదు. నా శౌచం, శౌచము మూడు లెవెల్స్. ఒకటి పరిసరముల యొక్క శుచి, పరిసరములను శుచిగా పెట్టుకోవాలి. స్వచ్ఛ భారత్ అన్నారు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. కాబట్టి మనము ఆ సందేశాన్ని అందిపుచ్చుకుని మన పరిసరములను శుచిగా పెట్టుకోవాలి. మన చేతితో మనం ఈ శుచి అన్నది మనతో ప్రారంభం కావాలి. ఊళ్ళో వాళ్ళందరూ శుచిగా ఉన్న తర్వాత నేను శుచిగా ఉంటాను అని అనుకోకూడదు. నా తరఫు నుంచి నేను శుచిగా ఉంటాను, మిగతా వాళ్ళు శుచిగా ఉంటారో మాట్లాడతారు. ఇప్పుడు మనం అరటిపండు తిని తొక్కని మనం పక్కన పారేయకూడదు. ఎక్కడో వేస్ట్ బ్యాస్కెట్ చూసి అక్కడే పారేయాలి. అలాగే ఏదైనా కాగితం ఉంటే అది మనం ఎక్కడ పెడితే అక్కడ పారేయకూడదు, వేస్ట్ బ్యాస్కెట్లోనే వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మన వైపు నుంచి మనం పరిసరాలను శుచిగా పెట్టుకోవడము. రెండవది, మనం ధరించే వస్త్రములు ఖరీదైనవి ఉండడం శౌచం కాదు. మనం ధరించే వస్త్రములు శుచిగా ఉండడము శౌచము అనబడము. కాబట్టి ధరించే వస్త్రాలను శుచిగా ఉంచుకోవట, దేహమును శుచిగా ఉంచుకోవట, అంటే యథోచితముగా స్నానాధికములు చేసి దేహాన్ని శుచిగా ఉంచుకోవాలి. శీతకాలంలో అయితే ఒకసారి స్నానం సరిపడుతుంది కాబోలు, వేసవి కాలంలో అయితే ఒకసారి కంటే ఎక్కువ అంటే రెండు సార్లు అయినా స్నానాన్ని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చేతులను కడుక్కుంటే కానీ ఏది పడితే అది తినకూడదు. చేతులు కడుక్కోకుండా చేతితోటి ఆహారాన్ని స్పృశించరాదు. ప్రతిసారి చేతులు కడుక్కునే ఆహారాన్ని స్పృశించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ బాహ్య శౌచము అనే విషయంలో మనం హిందువులు వాళ్ళు పూజాది చేసే సందర్భంలో ఈ బాహ్య శౌచాన్ని నిరాకరించడం, దూరంగా పెట్టడం అనే ఒక దోషం కనపడుతుంది. మనం పూజ చేసేప్పుడు ఆ పూజ చేసేటువంటి వాతావరణం చుట్టుముట్టు, అలాగే దేవాలయం, ఆ గర్భగుడి, ఆ దేవాలయం చుట్టూ వాతావరణం అంతా కూడా మనం శుచిగా పెట్టుకోవాలి. పూజ చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి, కొబ్బరికాయలు నీళ్లు పారిపోసేసి వాటి మీద ఈగలు వాలేస్తాం, ఆ కొబ్బరికాయల ముక్కలను అక్కడక్కడే పారేసి వెళ్ళిపోవడం, గుండికాయలు రోడ్డు మట్టిలో మధ్యలో పాల్గొని చేయడం, కొబ్బరికాయలు ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తూ ఉండడం, అక్కడ మనిషి కూర్చుంటే వాళ్ళ ఎత్తి మీద కూడా కొబ్బరికాయ కొట్టేసేటువంటి లక్షణం, అది దేవుడిని పూజించే విధానం అలా ఉండదు. కొబ్బరికాయలు అలా కొట్టేయనక్కర్లేదు. ఎవడో ఒకటి మొదలు పెట్టాడు ఇంకా మొత్తం అంతా అలా పోతూ ఉంటారు. అలా కొబ్బరికాయలు కొట్టేయనక్కర్లేదు. కొబ్బరికాయ కొట్టదలుచుకుంటే పక్కన స్వచ్ఛమైన గిన్నె, ఒకటి స్టీల్ గిన్నె పెట్టుకోవాలి. అల్యూమినియం గిన్నె పనికిరాదు, అది కొబ్బరి నీళ్ళతో రియాక్ట్ అవుతుంది. స్టీల్ గిన్నె పెట్టుకోవాలి, శుభ్రమైన గిన్నె పెట్టుకోవాలి, ఒక రాయి పెట్టుకోవాలి, అయితే కత్తితో పెట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టేందుకు అనుకూలమైనటువంటి ఒక బరువైన పరికరాన్ని ఇనుముతో వచ్చే స్టీల్ పరికరం పెట్టుకోవాలి. పెట్టుకుని కరెక్ట్గా దాన్ని సెంటర్లో కొట్టాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకో ఉపాయం ఏంటంటే పైన మూడు హోల్స్ ఉంటాయి, దాంట్లో ఒక హోల్ చేసి ఇంకో హోల్ చేసి ఆ నీరంతా తీసేసి అప్పుడు కొట్టినట్లయితే ఒక చుక్క కూడా కింద పడడానికి వీలు లేనట్టుగా ఉంటుంది. ఆ విధంగా మాట్లాడుకుంటున్నాం, మనం మాట్లాడి తప్పేసాము. ఆ విధంగా కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలని ఆ నీటిని చక్కగా నైవేద్యం పెట్టి ఆ నీటి మీద ఈగలో అవి వాలకుండా చూసుకోవాలి. ఆ ముక్కల మీద కూడా ఈగలో అవి వాలకుండా చూసుకోవాలి. నైవేద్యం అయిపోయిన వెంటనే ఆ నీటిని చక్కగా మనం సేవించాలి. అయితే మీకు సేవించడం ఇష్టం లేకపోతే సేవించే శ్రద్ధ గల వాళ్ళు ఎవరో ఉంటారు పక్కన, వాళ్ళ చేత తాగిపించాలి. ఉంటే కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోదు. ఆ నీటిని సద్వినియోగం అయ్యే వరకు మీ బాధ్యత ఏది? కొబ్బరికాయ కొట్టి వాళ్ళు నీటే అవన్నీ చూసుకుని కొట్టాలి. ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు, పది కొబ్బరికాయలు కొడితే దేవుని దగ్గర వచ్చేసుకుంటాడని మీరు అనుకోవద్దు. చేసి పని శుచిగా చేయాల్సి ఉంటుంది. పుష్పములు
ఊరికే తట్టలు తట్టలు బుట్టలు బుట్టలు పువ్వులు తీసుకొచ్చి అలా చల్లేసి ఎక్కడ పడితే అక్కడ పువ్వులు వేసి కాళ్ళతో తొక్కేసి అలా ఉండకూడదు. మీరు పూజ చేశారంటే అది ఎలా ఉండాలంటే ఎంత అందంగా మీరు పూజ చేస్తున్నారు, ఎంత శుచిగా చేస్తున్నారు అన్నట్టుగా చూడడానికి అందంగా ఉండాలి తప్ప ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అక్కడ అలా పారేసి అలా చేయకూడదు. కాబట్టి శౌచము, పరిసరము, వస్త్రములు, దేహము శుచిగా ఉండుట, ఇది బాహ్య శౌచము. ఇక ఆంతర శౌచము అని అనుకుంటున్నాను. ఈ ఆంతర శౌచము మానవుల యొక్క జీవితంలో అత్యంత ప్రధానమైనది. దురదృష్టవశాత్తు మన సమాజంలో, సమాజ జీవనంలో ఆంతర శౌచము తక్కువగా ఉందా అనే ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది. అది చాలా దురదృష్టకరమైన విషయము. మనం ఎలా ఉండాలంటే చెప్పిన మాట సత్యమనే కొనుక్కోగలము. ఆ అంతర శౌచానికి నిదర్శనంగా ఒక మాటలో చెప్పచ్చు, త్రికరణ శుద్ధి అనే మాట మీరు విని ఉంటారు. దీన్ని సైకాలజీలో కూడా దీని మీద చాలా పెద్ద స్టడీస్ ఉన్నాయి. దానికి కాంగ్రూయన్స్ అని అంటారు సైకాలజీలో. త్రికరణ శుద్ధి అంటే మీలో మీకు ఖండితత్వము ఉండకూడదు, స్ప్లిట్ ఉండకూడదు. మీలో మీకు ఆ స్ప్లిట్ అనేది ఉండకూడదు. ఆ స్ప్లిట్ అంటే ఖండితత్వము, ఖండితమవుట అనేది ఎలా ఉంటుందో తెలుసు అండి. మీ మనస్సులో ఒక ఆలోచన ఉంటుంది, చెప్పే మాట వేరే ఉంటుంది. ఈ మనస్సులో ఆలోచన వెలవాడేవాడు నేను, చెప్పిన మాట దానికి భిన్నంగా మాటను పలికిన వాడేవాడు పక్కవాడు కాదుగా, నేనే కదా. అది అక్కడికి ఏమైంది, మనస్సులో ఉండి సంకల్పించే నేనుకి, నోటి నుండి పలికే నేనుకి మధ్యలో ఖండితత్వము, ఖండితమవుట అనే దోషం వచ్చేసింది. ఆ దోషం వచ్చేస్తే నేను చాలా తెలివైన వాడిని అనుకుంటాను. ఏమిటి, నా మనస్సులో ఉంటాను, నీకు ఏమంటే నాకు 1000 రూపాయలు అప్పు కావాలంటే తప్పకుండా ఇస్తాను, నేను 200 అంటాడు. కానీ మనసులో అనుకుంటాడు వీడికి ఇవ్వను అని మనసులో అనుకుంటాడు. పైకే ఉంటాడు, తప్పకుండా ఇస్తాను, నేను 200 అంటాడు. అంటే ఇప్పుడు మా పైగా తను చాలా తెలివైన వాడిని అనుకుంటాడు. ఎందుకంటే వీడిని బుట్టలో వేశాము, వీడికి నా మనసులో ఉన్న భావం తెలియకుండా ముఖంలో నవ్వోది ప్రకటించి నమ్మ పలికి పంపించేసి తప్పించేసుకున్నాను, చాలా తెలివితేటలుగా చేశాను అనుకుంటాడు. పైగా అసత్యం పలికితే కానీ బిజినెస్ చేయటం కుదరదండి, బిజినెస్ చేసేప్పుడు అసత్యం పలికి తీరాల్సి ఉంటుంది అని తనని తాను సపోర్ట్ చేసుకుంటాడు. ఇదంతా కూడా ఆశపడుతున్నటువంటి బిజినెస్ చేయడానికి అసత్యం ఆవశ్యకము అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు అసుర ప్రకృతిలో పడిపోయినాడు. అధ్యాత్మంలో వాడు ముందుకు వెళ్ళలేడు, ఆ స్పిరిచువల్ పాత్కి నుంచి దూరం అయిపోయాడు. బిజినెస్ ఏమైతే అవని నేను సత్య మార్గం నుండి ప్రక్కకు జరగను అన్నవాడు మాత్రమే సత్య మార్గం నుండి ప్రతిష్ఠితుడవుతాడు. మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, ఎలక్షన్లో నేను నెగ్గినా ఓడినా నాకు పర్వాలేదు, నేను మంచి పని చేసి తీరుతాను అన్నారా లేదా? అలా ఉండాలి తప్ప ఎలక్షన్లో నెగ్గి పనే చేస్తాను మంచి పని కాకపోయినా అన్నట్టుగా అది ఉండకూడదు. అదేవిధంగా మన వైయక్తిక జీవితంలో కూడా మనకి లాభాలు బాగా రావాలంటే అసత్యం పలకాలి అనే ఆర్గ్యుమెంటు చాలా తప్పు ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ ఎంత తప్పు అంటే, నేను గట్టిగా మరీ గట్టిగా చెప్తే మీకు కోపం వస్తుందేమో, నేను హెజిటేట్ చేస్తున్నాను. మీరు అధ్యాత్మమునందు ఏ పాటి శ్రద్ధ ఉన్నప్పటికీ మీరు ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ని జీవితంలో స్వీకరించరాదు. ఏమని, ఆ సత్యం పలకపోతే ఇదేమో సత్యాదిశ్చంద్రుల కాలం కాదులేమో అని అసత్యం పలకదు. మనం బిజినెస్ చేసేప్పుడు ఎంతో కొంత మోసం లేదు, బిజినెస్ ఉండదండి అని మోసం లేదు. ఆ రకంగా ఆ అంతర శౌచాన్ని బిజినెస్కి తాకట్టు పెట్టి అసుర ప్రకృతిలో పడుకోవడం అనేది అత్యంత దోషభూమిష్టమైనటువంటి విషయం. దాని విషయంలో మనం మనస్సు పెట్టి నాలెడ్జ్ ఈజ్ యాక్షన్, ఇదిగో ఇది అసుర ప్రకృతి అని గుర్తుపట్టాలి. సో మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మ, అది కాంగ్రూయన్స్. మనస్సులో సంకల్పించిన దానినే పైకి చెప్తాను, పైకి చెప్పిన దానినే ఆచరిస్తాను. ఏమంటే మీరు క్లాస్ ఎన్నింటికి తీసుకుంటారు, 6 గంటలకు తీసుకుంటాను, ముందు ఆలోచించుకుంటాను ఎన్ని గంటలకు క్లాస్ చెప్పగలను, 6 గంటలకు చెప్పగలను, ఆ మాట పైకి చెప్తాను, ఆ మాట ఆచరిస్తాను. అంటే చేతనంతలో ఎప్పుడైనా పొరపాటు ఇంట్లో అయితే ఆ పొరపాటు మళ్ళీ రాకుండా మళ్ళీ చూసుకుంటాను. కాబట్టి
మనస్యేకం వచస్యేకం కర్మ కాబట్టి మీకు ఈ సహాయం నేను చేస్తాను, నేను మనస్సులో ఈ సహాయం మీకు చేయాలి అని నేను అనుకుంటాను. వారితో అయ్యా మీకు ఈ సహాయం నేను చేస్తాను అని చెప్తాను, నేను ఆ సహాయాన్ని చేసేస్తాను, అలా ఉండాలి కానీ తప్పకుండా చేస్తానండి ఎల్లుండి కనపడండి అని అనేసి ఎల్లుండి ఎన్ని రమ్మంటారు 10 రండి, ఎందుకంటే వీడు 9 బయటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడికి తెలుసు తను ఉన్నదని ముందే తెలుసు అని చెప్పి 10 రండి అని చెప్తారు. తాళం వేసుకుంటుంది వీళ్ళు అంటే మనస్సులో చేసే ఉద్దేశం లేదు, చెప్పే మాట దానికి ఆపోజిట్, చేసే పని పూర్తిగా ఆపోజిట్. దీన్ని ఏమన్నారంటే ఇటువంటి ప్రవృత్తిని ఏమన్నారో తెలిసిన మ్యాడ్నెస్ అన్న, ఇది పిచ్చితనం చేతగాని తనం. ఎందుకంటే తనని తాను ప్రతిసారి సంకల్పించేది ఒకటి, పలికేది వేరొకటి, చేసేది మరి ఒకటి అనే పరిస్థితి ఉన్న ప్రతిసారి తనని తానే ముక్కలు చేసుకుంటున్నాడు. స్ప్లిట్ ఆ విధంగా తనని తాను ముక్కలు చేసుకుంటూ పోతే జీవితంలో ఒక వయస్సు వచ్చేప్పటికి, మిడిల్ ఏజ్ వచ్చేప్పటికీ ఆ స్ట్రెస్, ఆ స్ప్లిట్ అది ఇట్ గ్రోస్. అంటే మనిషి వాడు అధ్యాత్మానికి ఎటు పనికిరాడు, ఎటు ఎలాగో పనికిరాడు అనే విషయం అలాంటి స్పిరిచువల్ పాత్కి పనికిరాడు. స్పిరిచువల్ పాత్ అంటే ఊరికే బాహ్యంలో ఆడంబరంలో ఏవేవో కర్మల్ని కార్యక్రమాలని చేయటం అది స్పిరిచువల్ పాత్ కాదు. స్పిరిచువల్ పాత్ అంటే అంతరమునందు, అంతరంగమునందు పరివర్తన రావాల్సి ఉంటుంది. ఆ శౌచం ఉండాలి. ఏది సంకల్పిస్తామో దానినే పలికి దానినే ఆచరించే శౌచము లేకపోతే వాడు స్పిరిచువల్ అధ్యాత్మానికి వాడు పనికిరాడు, అయోగ్యుడైపోతాడు. అసురుడు అసుర లక్షణం అదే. మహాభారతంలో ధర్మరాజు దుర్యోధనుడు ఆ మాట అన్నాడు. దుర్యోధనుడిని ఎవడో అడిగాడు, ఎవండి మీకు ధర్మం తెలియదా మీ ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే దుర్యోధనుడు చెప్పాడు, జానామి ధర్మం. దీన్ని నరేంద్ర మోడీ గారు లోక్సభలో దీన్ని ప్రసంగంలో చెప్పారు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జ్ఞానం అధర్మం నచమే నివృత్తి. అది అసుర లక్షణం, ప్రవృత్తింది నివృత్తింది. నాకు ధర్మం తెలుసు కానీ ఆచరించడం దగ్గరికి వచ్చేప్పటికీ నేను దాన్ని దూరం పెడుతున్నాను. నాకు అధర్మం తెలుసు కానీ దానికి దూరంగా ఉండలేకపోతున్నాను అంటాడు దుర్యోధనుడు. అదే అసుర లక్షణం. ఆ అసుర లక్షణము అదేమైనా అంతఃకరణమునందు అశుచి, అంతఃకరణమునందు మాలిన్యము. ఇప్పుడు శరీరం మీద మాలిన్యం అంటే ఎలా ఉంటుంది, చెమట లేకపోతే మట్టి మొదలైన మాలిన్యం శరీరానికి. అంతఃకరణానికి మాలిన్యం అంటే ఏమిటి, ఇగో ఇదే కాంగ్రూయన్స్, త్రికరణ శుద్ధి లేదు అదే. అది మహాదోషం. ఈ దోషం మనం కలిగి ఉండరాదు. ఏది మనం అనుకుంటున్నామో అదే పలకాలి, అదే చెయ్యాలి. ఇది మహాత్మ యొక్క లక్షణం. దురాత్మ లక్షణం, అసురుల లక్షణం ఏమిటంటే మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మ. ఈ అసురులు మనస్సులో ఒకటి సంకల్పిస్తాడు, పలికేది వేరే ఉంటుంది, చేసేది ఒకటి. పంచపాండవులు ఎంతమంది రాని అడిగారు, అడిగితే ముగ్గురండి ఏంటి అడిగిన ప్రశ్నలో ఏముంది, పంచానంద నోటితో ఏమన్నాడు, ముగ్గురు అన్నాడు, చేతితో ఏం చూపించాడు, 4, విన్నది 5, చూపించేది 4, పలికేది 3. పైగా దానికి ఉపమానం మనసుకు పోలలాగా ఏదో ఉంది, ఇలాంటి సాగుత ఏదో ఉంది. కాబట్టి అలా ఉండకూడదు జీవితంలో. పంచపాండవులు ఎంతమంది, 5 అని చెప్పాలి. విన్నది 5, చెప్పేది 5, చూపించేది 5. పంచపాండవులు ఎంతమంది, 3 అని చెప్పకూడదు. కాబట్టి మనస్సులో వేరే, చెప్పేది వేరే, చేసేది వేరే అన్నట్టు ఉండరాదు. అలా ఎవరైనా ఇటువంటి శౌచము ఉండదో వాళ్ళు అశుభుడు, వాళ్ళలో శౌచము ఉండదు, నశౌచం. సో ఇంకా నాపిచ ఆచార, వారి ఎందు ఆచారము ఉండదు. ఇవన్నీ ఇంటర్రిలేటెడ్గా ఉంటాయి. శౌచానికి ఆచారానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఆచారము ఉంటే ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమంది అనుకుంటారు మనం పూజాధికము చేసేటప్పుడు అతూర్పు వైపు దిగి కూర్చోవడం, లేకపోతే సాయంకాలం అయితే పశ్చిమ ముఖంగా కూర్చోవడం,
అయితే ఇంకో పూజకి దక్షిణ ముఖంగా కూర్చోవడం, మరొక ఉత్తర ముఖంగా కూర్చోవడం, ఇవన్నీ ఆచారాలు అనుకుంటారు. ఆచారం అంటే బాహ్య లక్షణములను ఆచారములుగా భావన చేస్తూ ఉంటారు లోకంలో. అది తప్పది, అర్థం సరికాదు. విష్ణు సహస్రనామంలో కూడా ఈ ఆచారహార మాట వస్తుంది. ఆచారహీనం అనేదో ఆచారము ఏదో ఒక శ్లోకం ఏదో ఉంది. అక్కడ కూడా అర్థం ఏమని చెప్పుకుంటారంటే అంటే ఆచారం ఉండాలండి జీవితంలో అంటారు. ఏమిటి ఆచారం అంటే వీడిని ముట్టుకోకు, దాన్ని తగలకు, దానికి యోగంగా ఉండు, ఇదంతా ఆచారం అనుకుంటారు. అది కాదు ఆచార శబ్దానికి అర్థం. ఆచార శబ్దానికి అర్థం ఏంటంటే శీలము అని అర్థం. శీలము, శీలము అనే తెలుగు పదం మీకు తెలుసు కదా. సో అంటే మంచి నడవడి, లేకపోతే తెలుగు అచ్చతెలుగులో చెప్పాలంటే ఎందుకంటే శీలము శీలం అనే శబ్దం సంస్కృతం, దానికి అచ్చతెలుగు కావాలంటే మంచిదనము, మంచివాడే ఉండాలి. ఒక రకంగా శౌచములకు సంబంధించినదే, కానీ శౌచం అనేది అంత అంతరంగాల్లో ప్రధానంగా ఉంటుంది, బాహ్యంలో ప్రకటమవుతుంది. ఆచారం అనేది మనం పలికే పలుకుల ఎందు చేసే చేష్టల ఎందు అధికంగా ప్రకటమవుతూ ఉంటుంది. శీలము మంచిదనము, ఎవరైనా బెచ్చగా వచ్చేయాలనుకోండి వాళ్ళకి ఏదైనా కొంత సేవ చేయటం, ఎంతసేపు మన కొడుకు నింపుకోవడం అనే కాకుండా కొంత ఇతరులకి సేవ చేయటం, తర్వాత ఎవరైనా ఏదైనా సహాయాన్ని అర్థించినట్లయితే వారికి కొంచెం మనకి శ్రమ అయినప్పటికీ వారికి ఆ సహాయాన్ని ఇచ్చే ప్రయత్నం చేయటం, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి ప్రేమగా ఉండడం, వాళ్ళతోటి వాళ్ళని డామినేట్ చేసేస్తూ వాళ్ళని వాళ్ళపై అభిమానం చేసి వాళ్ళని తన తన హస్తముల కింద నొక్కి నొక్కి ఉంచాలి అనే దృష్టి కాకుండా కుటుంబ సభ్యుల ఏదైనా ప్రేమగా ఉండాలి. తర్వాత చుట్టుకుంటూ ఉంటారు నేబర్స్, వాళ్ళతో స్నేహంగా ఉండాలి తప్ప వాళ్ళతో కలహించకూడదు. ప్రతిదానికి కలహం పెట్టుకోవడం అలా చేయకూడదు, అలా ప్రేమగా స్నేహంగా ఉండాలి. ఇది ఇటువంటి మంచిదనము శ్రీరము దీనికి ఆచారము అని పేరు. ఈ ఆచారం అనేది అంటే మంచి శీలం. ఓ చోట కథలో వస్తుంది, నీ ధనమంతా పోయింది అంటే నాకేది పోలేదు, నీ సామగ్రి నువ్వు సంపాదించుకున్న వస్తు సామగ్రి బంగారం వచ్చాలు నువ్వు కూడా పోయినాయి, అయినా నాకు పోయినది లేదు, నీ శరీరంలో ఆరోగ్యం పోయింది అయినా కూడా నాకు పోయినది లేదు, నీ శీలము పోయింది అమ్మో అది మాత్రం పోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ పోతే ఏమీ పోయింది లేదు, కానీ శీలమే పోయినట్లయితే సర్వము పోయినట్లే. కాబట్టి శీలము మాత్రము ఎన్నడూ పోవడానికి వీలు లేదు అని మనకి ఏదో కథలో చెప్తారు. సో ఆచారము అనగా శీలము. ఒకప్పుడు ఈ శీలము దాని ముందు సత్ అనే పదాన్ని బట్టి సచ్చీలము అని కూడా అంటారు. అదే అర్థము. అసుర ప్రకృతి కలవారి ఎందు ఈ సచ్చీలము ఉండదు. సో వాళ్ళు స్వభావము చాలా క్రూరంగా దుర్మార్గంగా ఉంటుంది. సీతాదేవి రావణాసురం జరుగుతుంది, నువ్వు నన్ను 10 మాసాల నుంచి ఇక్కడ బంధించేటట్టు, నేను తిండి తిప్పలు లేకుండా రాముడే స్మరిస్తూ కృషించి ఉన్నాను కదా, నా దగ్గర నుంచి పైగా పైగా జులుం చేస్తున్నావు, దుర్మార్గంగా మాట్లాడుతూ నన్ను భయపడితో కత్తితో నరికేస్తానంటూ బెదిరిస్తున్నావు, నువ్వు ఇంత దుష్టంగా ప్రవర్తించడానికి నీకు శీలం అనేది ఏమీ లేదా అని అడుగుతుంది. అంటే అంటాడు నా స్వభావం ఇంతే, నీకు నచ్చితే నచ్చినట్టు లేకపోతే లేనట్టు, నా స్వభావం ఇంతే, స్వభావం దురతిక్రమ అని ఓ మాట చెప్తాడు. ఇదో దీన్నే అసుర స్వభావము అంటారు. ఇతరుల యొక్క సుఖముఖములతో ఏమీ సంబంధం లేకుండా పౌరుషంగా మాట్లాడటం, దుష్టంగా ఆలోచించటం, ఇటువంటి స్వభావం అసుర స్వభావం. దానికి ఆపోజిట్ శీలము. ఎవరైందైతే శీలము మంచిదనము దాన్ని ఆచారము అంటారు, అది లేదో వాళ్ళు అసుర ప్రకృతి గలవారు. నా సత్యం తేషు విద్యతే, వారి ఎందు సత్యము ఉండదు. సత్యవ్రతానంద గారికి ప్రసిద్ధి ఏమిటో తెలిసిన వారు సత్యమే పలికివారు, నాతో అనేవారు, నేను అసత్యం చెప్పడం లేదు. ఎవరు ఎదరవాడు ఏమన్నా అనుకోవాలి నాకు అనవసరం, నేను మాత్రం అసత్యం చెప్పను అనేవారు. ఆయన కళాఖండిగా సత్యం పలుకుతూ ఉంది. ఈ మాట ఒకసారి స్వామి పద్మనాభానికి కూడా నాతో ఆయన సత్యం తప్పకుండా పలుకుతారు. అది ఉందా?
కొంతమంది అలలోకగా అసత్యాలు పట్టేస్తారు, అలా పుట్ట నుంచి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు, దానికి ఏమీ సందర్భం లేకపోయినా చెప్పేస్తారు. ఆయన మీరు కాశీ వెళ్ళారంటే కాశీ వెళ్ళారు, విశ్వేశ్వరుడు చూశారంటే విశ్వేశ్వరుడు చూశారంటే ఇంకో 20 దేవతలు కూడా చూశారు వచ్చారు. ఆయన మొత్తం మీద విశ్వేశ్వరుడు ఇంకో ఒకటి చూసి వచ్చాడు. ఇదికే పుట్టకించేసి ఏవో చెప్పేస్తూ ఉంటారు, దానివల్ల ఎదరవాడికి హాని ఏమీ కలగదు. అలాంటి అయినా కూడా చెప్పకూడదు, ఎదరవాళ్ళకి హాని కలిగే అసత్యాన్ని చెప్పకూడదు అని వేరే చెప్పాలా? అసలు అసత్యం పలకడం, సత్యమే పలుకోవాలి. ఇప్పుడైనా పొరపాటున అసత్యం పలుకుతే ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు, నేను మీతో అలా చెప్పాను, అది సరికాదండి, నేను దిద్దుకుంటున్నాను అని తన వెంటనే దిద్దుకోవాలి. అంతేగాని అసత్యాన్ని అలాగే పలికిన అసత్యాన్ని అనేది దానికి ప్రాయశ్చిత్తం చేయకుండా దాన్ని మార్పు చేయకుండా అలా ఉంచుకో, తప్పనిసరిగా సత్యమే పలకాల్సి ఉంటుంది. తర్వాత ఒకప్పుడు సత్యం పలికితే అది ఎదురువాళ్ళకి ఆ సందర్భంలో అది అనుకూలంగా ఉండదు, ఎదురువాళ్ళ మనస్సును కష్టపెట్టుకుంటారు, కాబట్టి పలకడం ఆ యోగ్యం కాదు, సందర్భం కాదు అనుకున్నప్పుడు మాట్లాడుకుంటుకోవాలి, మౌనంగా ఉండిపోవాలి. అంతేగాని సత్యం పలకాలి. వచ్చి అడిగారనుకోండి, ఏమన్నా మీ అభిప్రాయం ఏంటి అని అడిగారనుకోండి, మీరు నన్ను ఎందుకు అడుగుతారండి, నన్ను అడగద్దు అని చెప్పారు. నన్ను పుస్తకాలు ఏమో వస్తూ ఉంటారు, అక్కడ పుస్తకాలు రాయడం బాగానే ఉంది, వాళ్ళకి సంస్కృతం రాదు కానీ తెలుగులో అర్థం చేస్తారు. సంస్కృతం రాకపోతే తెలుగులో అర్థం రాయడం ఎందుకు? ఇప్పుడు రామా కిళ్ళు రావణ అని అనుకోండి, రామ రాముడు, రావణ రావణుని కిళ్ళు ప్రశంసించను అని రాశాను అనుకోండి, అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు దాన్ని చూసి? ఏమన్నా ఇలా రాస్తారు ఏంటంటే నన్ను కోపడతారా కోపడరా? ఇంగ్లీష్లో కనుక అలా రాస్తే మీరు మెచ్చుకుంటారా? మీరు మెచ్చుతారా అటువంటి వాడిని? ఐ ఆమ్ హంగ్రీ అని ఇంగ్లీష్లో ఉందనుకోండి, దానికి తెలుగులో ఐ ఆమ్ వారందరూ హంగ్రీ ఉత్సాహంగా ఉన్నారు అని రాశారనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? ఏమంటే ఎందుకంటే మీకు రాని ఇంగ్లీష్లో మీరు ఇలా ఎందుకు రాస్తున్నారు అని కోపడతారా కోపడతారా? కోపడతారు. కానీ సంస్కృతంలో అలా రాసిస్తే మాత్రం మీరు చప్పట్లు కొడతారు. మీరే మీ మాటే వింటున్నాను నేను, ఎందుకని? రాసిన వాడికి సంస్కృతం రాదు, చూసేవాడికి సంస్కృతం రాదు, అలా చేయకూడదు. దే షుడ్ నాట్ డూ దట్. ఎవరు నన్ను అడుగుతారు, పుస్తకం తీసుకొచ్చి నన్ను అడుగుతారు, కాబట్టి ఈ పుస్తకం మీద మీరు మీ అభిప్రాయం నేను రాయను, నేను ఈ పుస్తకం మీరు చూడండి, నేను చూడండి, ఇది ప్రచురించాలా వద్దా మాకు సలహా చెప్పండి, నేను సలహా చెప్పండి మీరు అయితే మీరేం చేస్తారు? నేనేమీ చేయను. అయితే మనం ఇంకెందుకు ప్రింట్ చేసి మీకు ఒక కాపీ పంపిస్తాం మీ ఇష్టం, ఎందుకంటే దాని నిండా తప్పు, దాంట్లో సంస్కృత శ్లోకం పెట్టకపోతే నేను చూస్తాను, సంస్కృత ఈశావాస్యం శ్లోకాలని తప్పులతో ప్రింట్ చేసి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి, చెప్పండి, మీరు నన్ను అడగద్దు. మీ పుస్తకం ప్రింట్ చేయాలో వద్దా మీ సలహా చెప్పండి, నా సలహా నేను చెప్పండి, మీరు తోచినట్టు మీరు చేయండి, దీని మీద మీ అభిప్రాయం రాయండి, రాయను నేను పుస్తకం మీద అభిప్రాయం నేను రాయను, నేను రాసానంటే 100% కన్విన్స్ అయ్యి నా హృదయానికి స్పృశిస్తే అప్పుడు నేను పెన్ను ప్రయత్నం చేసి ఆనందంగా రాసి పలికిస్తాను. రాయడమే కాదు, వాళ్ళు టైప్ చేసి పీడిఎఫ్ ఫార్మ్ పేజ్ ఫార్మాట్ చేసి పీడిఎఫ్ చేసి పంపిస్తాను, వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం కదా, నేను అలా తయారు చేసి పంపిస్తాను. నేను రాశానంటే అలా రాస్తాను, లేకపోతే రాయను. ఇంకైతే నేను అభిప్రాయం రాసిన పుస్తకాలు మీకు ఎక్కడా కనపడదు, ఎందుకంటే అభిప్రాయం రాస్తే ఏమని రాయాలి? ఈయనంతటి మహాపండితులు లేడు అని రాయాలి. మొదటి పేజీలో 6 తప్పులు ఉంటాయి, ఆయనకి సంస్కృతం రాని తప్పులు అండి, టైపోస్ కాదు. తప్పులు అంటే టైప్ చేస్తుంటే ఏమో తప్పులు వస్తాయి, వాటి గురించి పెద్ద విషయం కాదు, వాటి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి సంస్కృతం రాదు, చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, ఐఎమ్ గోయింగ్ హోమ్, ఐఆమ్ ఆయన హోమ్ మార్కెట్కి గోయింగ్ వచ్చుతున్నాడు అని రాస్తాడు ఇంగ్లీష్లో, అది ఎలా ఒప్పుకుంటారు దాన్ని? అలా ఉంటుంది సంస్కృతం, అంతర్ధ్వానంగా ఉంటుందా అని మీరు అడిగితే ఎస్ అంతర్ధ్వానంగానూ రాస్తాను. ఎందుకు రాయాలి? సంస్కృతం రాని సంస్కృతాన్ని ఎప్పుడు నేను ఒక ఆయన నేను సంస్కృతంలో పుస్తకం రాస్తున్నానన్నా, నేనున్నాను మీరు లాటిన్లో కూడా తప్పకుండా రాయాలి అని చెప్పి, అంటే అదేంటి అవునండి, మీరు రాయండి లాటిన్లో కూడా, మీరు సంస్కృతం ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకోలేదు. మరి అటువంటిప్పుడు సంస్కృతంలో రాసుకున్నప్పుడు లాటిన్లో కూడా రాయండి. అలా సత్యం మీకు సందర్భం లేకపోతే దూరం మాట్లాడుకోవాలి తప్ప
సంతోషపెట్టడం కోసం లేనిపోని విషయాలను కల్పించి చెప్పరాదు. మాట్లాడితే సత్యం. సరే నేను ఇదంతా డైజెస్ట్ అయి చెప్పాను. సత్యం పలికే సందర్భం కాదండి అది. స్టేజ్ మీద వచ్చి కృష్ణ ఉన్నా తప్పులు ఉన్నాయని ఎలా చెప్తారు మీరు? అంటే నిజమే. కాబట్టి నేను స్టేజ్ మీదకి రాను. ఒకవేళ వచ్చిన పుస్తకాన్ని గురించి ఏమీ చెప్పను. ఒకవేళ ఏదైనా చెప్పినా అది అంటి ముట్టనట్టుగా చాలా పొలిటికల్లీ రైట్ స్పీచ్ ఇచ్చేసి లేచకపోతాను తప్ప నేను అసత్యము పలుకును అని అలా ఉండాలి. ఎప్పుడు కొడితే అప్పుడు సందర్భాన్ని బట్టి తన వాక్కును నియంత్రించుకుంటూ సత్యమునే పలుకోలేదు. ఎవరైతే సందర్భం ఒక ఆయన ఉన్నారు, ఆయన రెండు సార్లే నోరు ఓపెన్ చేస్తా, రెండే సార్లు ఓపెన్ చేస్తా, ఒకటి తినేప్పుడు, రెండు మా అసత్యం పలికేటప్పుడు. అలా హీ ఓపెన్స్ మౌత్ ట్వైస్ వైల్ ఈటింగ్ అండ్ వైల్ స్పీకింగ్ ఏ లై. అలా ఉండకూడదు. అలా ఎవరైతే ఏమీ ఆలోచించుకోకుండా అసత్యాన్ని పలుకుంటూ పోతారో వాళ్ళు అసురులు అనబడతారు. రావణాసురుడు ఏం చేశాడంటే రాముడి తల వంటి తలను ఒకదాన్ని డిజైన్ చేయించాడు. రాముడి తలలాగా ఉండాలి, అలాంటి తలను ఒకదాన్ని డిజైన్ చేయించి ఆ తలకి జుట్టు అది పెట్టి దాన్ని చక్కగా అందంగా తయారు చేసి దానికి అడుగున మేక రక్తాన్ని దానికి అంటించి ఆ తల తీసుకొచ్చి సీతాదేవి ముందు పారాయిస్తాడు. ఏమిటంటే ఈ తల ఏంటి ఎక్కడంటే రావణాసురుడు శ్రీరాముని సంహరించి ఆ తలని ప్రూఫ్గా తీసుకొచ్చి పెట్టాడు అని చెప్తాడు. అలాంటి అసత్యం చెప్పచ్చండి. అంటే సీతాదేవి ముందు ఏడుస్తుంది, తర్వాత అనుకుంటుంది ఇది ఏదో మోసంలో ఉందే, ఇది అసత్యం ఇది అని ఆవిడ గ్రహించేస్తుంది. ఎందుకంటే అలాంటి అసత్యం అది అసురుల యొక్క లక్షణం చెప్తుంది. ఎలాగో అలాగో ఒక అసత్యాన్ని ప్రచారం చేసే ప్రయత్నం వీళ్ళు అసురులు చేస్తూ ఉన్నారు. మనం అసురీ సంపద గురించి చదువుకున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా అసురీ సంపదయే భాష కేవలం నివృత్తి నివృత్తి ఏవలూ. ఈ అసురులు ఉన్నారే వీళ్ళకి కేవలము ప్రవృత్తి నివృత్తులు మాత్రమే తెలియవు అని అనుకోరాదు. వాళ్ళకి తెలియనివి, వాళ్ళు ఆచరించనివి ఇంకా కొన్ని ఉన్నాయి. అవేమిటి? నా శౌచం నాపి చాచారహ నా సత్యం తేషు క్రియతే. వారి ఎందుకు శౌచం లేదు, ఆచారం అనగా శీలం లేదు, సత్యం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా పడుతుందా అనే సత్యము కూడా వారి ఎందుకు లేదు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, అసురులు ఎలా ఉంటారు, అసుర స్వభావం కలవారు ఎలా ఉంటారంటే అశౌచాహ అనాచారాహ మాయావిన అనుభవాదిన హి ఆసుర. ఈ ఎందువలన అలా ఎందుకు చెప్పారంటే ఆసుర అసుర స్వభావం కలవారు ఎలా ఉంటారంటే అశౌచాహ శౌచము లేకుండా బాహ్య శౌచము లేకపోవడం కూడా ఆసుర స్వభావంలో వచ్చేస్తుంది. కాబట్టి బాహ్య శౌచాన్ని పాటించాలి. అలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేస్తున్నారు అనుకోండి, అలా వెళ్ళిపోతుంటే ఉమ్మేయడం అది బాహ్య శౌచానికి భంగం. అది అలాగే అది అశౌచం, అది తప్పది అసుర లక్షణం. అరటిపట్టు తినేసి అలా మారాడు అది అసుర లక్షణము. అలాగా అవన్నీ అసుర లక్షణాలు. మన సమాజంలో ఈ అసుర లక్షణాలు అధికంగా ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. శౌచం బాహ్య శౌచం పెట్టుకోవాలి, ఆంతర శౌచం కూడా పెట్టుకోవాలి. అటువంటి రెండు శౌచములు లేనివారు అనాచారా అంటే శీలము లేనివారు, మంచి శీలము లేనివారు, మాయావిన అంటే మోసము చేసే స్వభావము గలవారు. కానీ మోసం చేయడం ఏంటండి, మోసం చేస్తే మీకు ఏదో లాభం కలుగుతుందా? ఎందుకంటే లాభం ఏం చేసుకుంటారని ఈ సంసారంలో అన్యాయంగా ధనాన్ని సంపాదిస్తే ఆ ధనాన్ని మనం నిలబెట్టుకుంటామా ఏమన్నా? చూడండి క్లాసు వాతావరణం ఎంత గడబడిగా ఉందో. సో మొత్తానికి ఈవేళ క్లాసు జరపాలి అనే ఒక పట్టుదలతో జరుపుతున్నాం. ఎందుకంటే అది ఆ మహాత్ముల యొక్క నివాళికి క్లాసు అవశ్యం. అందుకోసం పూజ కంటే ఎక్కువ అవశ్యం. ఆ శ్రద్ధతోటి నడిపిస్తున్నాము. కనుక అనాచారా సచ్ఛీలము లేని వారు మాయావిన మోసము చేసే స్వభావం కపట స్వభావం కలవారు అనుభూతవాదిన అసత్యమును చాలా తేలికగా చెప్పేసేవారు. అసత్యము పలకడానికి
అసలు ఆలోచనే లేకుండగా అరే మనం అసత్యం పడుకోవచ్చునా అనే దృష్టి కూడా లేకుండగా అమ్మ మీరు అందరూ వెనకాల కూర్చుంటారా ఏమి అలా ఉంటారు అసూర్యుడు ఇక్కడికి ఆ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం అన్నాము అసంకించ అంటే ఇంకా ఏమంటే అంటే అసూర ప్రకృతి గురించే ఇంకా మాట్లాడుతున్నా ఇంకా శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఈ అధ్యాయం అంతా అసూర ప్రకృతే అసత్యము ప్రతిష్టంతే జగదాహుమనీశ్వరం పరస్పర సంభూతం కామహైతుకం. ఈ అసురులు ఎలా ఉంటారంటే జగత్తు గలదు ఈశ్వరుడు లేడు. జగత్ ఆహురు అని ఈశ్వరుడు. ఇప్పుడు శంకరాచార్యులు ఏమన్నారు? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఏమంటే కొంతమంది ఏమంటారంటే అది ఏంటంటే అలా అంటారైనా జగత్తే సత్యము బ్రహ్మ మిథ్య అని దాన్ని రివర్స్ చేసి కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు. అది మీరు చూడండి, మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా 2 గంటల 3 గంటల మీరు సినిమా చూస్తారు. సినిమా చూసినప్పుడు సినిమాలో ఎన్నెన్నో దృశ్యములు ఉంటాయి, కథ ఉంటుంది, అనేక దృశ్యములు చూపిస్తారు. ఒకప్పుడు ఈ దృశ్యములు సింగపూర్ లేదా న్యూయార్క్ మొదలైన చోట్ల నుంచి అక్కడ ఫిలిం తీసి ఆ దృశ్యాలను కూడా సినిమాలో పెట్టి చూపిస్తారు. కాబట్టి తెర మీద మీకు సింగపూర్ కనబడుతుంది, తెర మీద నవరసాలు చూపిస్తారు, నవరసాలు ఉంటాయి, శృంగారం ఉంటుంది, గౌరవం ఉంటుంది, హాస్యం ఉంటుంది. శృంగారం ఉంటే వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు శృంగారము, ఆ విలన్ వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు గౌరవము. తర్వాత ఎవరో హాస్యగాడు ఉంటుంది, హాస్యాన్ని చెప్తాడు, హాస్యం ఉంటుంది, అద్భుతము. అంటే సింగపూర్లో ఏదో పెద్ద పెద్ద బ్రిడ్జ్ మీద యుద్ధం చేసుకున్నట్టుగా అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి యుద్ధం చేసుకుంటుందిగా అలా ఎదురు చూపిస్తాడు. అద్భుతము, బీభత్సరసం ఉంటుంది, అంతా రక్తము హళ్ళు కొట్టేసుకోవడం అదంతా చూపిస్తాడు. బీభత్సరం, భయానకము, భయం అనే రసాలు చూపిస్తాడు. ఈ విధంగా 9 రసాలు చూపిస్తాడు. మనకు అవన్నీ యథార్థముగానే భాషిస్తాయి, ఆ దృశ్యములన్నీ సత్యములనే అనిపిస్తుంది. కానీ అవన్నీ సత్యములా లేక ఆ దృశ్యములను ఆ విధంగా ప్రకాశింపజేసే కాంతి ప్రకాశము సత్యము, ఏది సత్యము అంటే ఈ దృశ్యము సత్యము కాదు, ఈ సత్యంలా కనబడతాయంటే కాంతి కనబడదు. కాంతి అన్నింటిలో వ్యాపించి ఉంటుంది తప్ప ప్రత్యేకించి ఇదిగో కాంతి అని అలా కనపడదు. ఆ దృశ్యములు అన్నింటిలో వ్యాపించేసి ఉంటుంది. అంటే ఒక రకంగా దృశ్యములే కాంతిని కప్పివేస్తున్నాయి అని చెప్పవచ్చు, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కాంతి అనేది ఏమీ లేదు, దృశ్యములు మాత్రమే సత్యము అని మీరు అనుకుంటే మీరు ఆ సినిమాకి ఫ్యాన్స్ క్లబ్లో మెంబర్ అవడానికి ఉపయోగపడతారు తప్ప సత్యం తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఉండదు. అదేవిధంగా ఈ జగత్ అనేది చాలా సత్యమా అన్నట్లుగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. కళ్ళతో చూసేది, చెవులతో వినేది, మనస్సుతో తెలుసుకునేదే జగత్తు. కన్ను ఎంత చూపిస్తుంది దానికి ఎంత జాతమైతే అంత చూపిస్తుంది. కాబట్టి కన్ను చూపించేదే సత్యము అయితే అటువంటి సత్యము అది ఎందుకు కొరగాని సత్యం? కన్ను ఎంత చూపిస్తుంది? కన్ను ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటుంది. కన్ను అంటే వెనుక వెనుక వంటున్నాయి నక్షత్రాలు, నక్షత్రాలు వెనుక వెనుక ఉంటాయా? నక్షత్రాలు ఉంటుంది అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? నక్షత్రాల షేప్ ఇలా ఉంటుంది, అక్కడ అలా ఉండదు. సూర్యుడు అంటే ఎక్కువ ప్రకాశంగా ఉంటాయి నక్షత్రాలు, కానీ సూర్యుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి దూరంగా కనబడతాడు. నక్షత్రాలు బహుదూరంలో ఉన్నాయి కాబట్టి ఇలాగ కొమ్ములు కొమ్ములుగా కనబడతాయి, అలా విడుపు విడుపు పడుతున్నట్టు కనబడతాయి. అదే విడుపు విడుపు మనము కొమ్ములు కొమ్ములుగా ఉండదు. అదంతా కూడా ఆప్టికల్ ఇల్యూషన్, అంటే కాంతి కళ్ళలో వచ్చేటప్పటికి కలిగే భ్రమ. కాబట్టి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేది సత్యం కాదు, అది భ్రమ. సో చంద్రుడు అలా ముద్ర ముద్రగా ఉంటాడు, సరళంగా ఉంటాడు, అదంతా మన కళ్ళకి కనపడే భ్రమ. చంద్రుడు సరళం ఉంటాడు, ఫుల్గానే ఉంటాడు, మన కంటికి సాయం కనపడతాడు అష్టంగా. సూర్యుడు ఉదయించినట్టు అస్తమించినట్టు కనపడతాడు, కానీ సూర్యునికి ఉదయాస్తమయములు ఉండవు. భూమి బలపరుపుగా కనపడుతుంది, కానీ భూమి గుండ్రంగా
ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతాలు ఉంటే ఏమవుతుంది, ఆకాశము నీలమగ్నంగా కనపడుతుంది కానీ ఆకాశానికి రంగు ఉండదు. మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి? కంటికి కనపడేది సత్యము అనుకోవడం అంత పొరపాటుదే కానీ మనకు కాదు. అదేవిధంగా ఇతర ఇంద్రియముల ద్వారా ఏ జగత్తు మనకు అనుభవానికి వస్తుందో ఆ జగత్తు సత్యము అని అనుకోరాదు. జగత్తు సత్యము కాదు. మరి సత్యము కాని జగత్తు మనకు అనుభవానికి వచ్చినప్పుడు వెలుగు ఏది అంటే ఒక చైతన్యం. సినిమాలో ఎలా అయితే కాంతి అంతా వ్యాపించి ఉండదో అదేవిధంగా ఈ జగత్తు అంతా కూడా ఒక చైతన్యం, ఒక ఎరుక, లేక తెలివి వ్యాపించి ఉన్నది. ఆ తెలివి అదే ఈశ్వరుడు. ఇప్పుడు ఈ హాల్లో ఇన్ని దీపాలు వెలుగుతున్నాయి, ఇన్ని ఫ్యాన్స్ పెరుగుతున్నాయి, అవన్నీ కనబడుతున్నాయి మనకి. దీపాలు కనబడుతున్నాయి, ఫ్యాన్లు కనబడుతున్నాయి. కాబట్టి దీపాలు సత్యము, ఫ్యాన్లు సత్యము, ఎలక్ట్రిసిటీ అనేది ఏదీ లేదు అని అనొచ్చాలి అనుకోవడం. మనం ఏమనాలి, దీపాలు స్వతంత్రంగా ప్రకాశిస్తున్నట్టు కనబడుతున్నవే కానీ అవేమీ స్వతంత్రంగా ప్రకాశించటం లేదు. ఆ ప్రకాశము వాటికి ప్రకాశమే అన్నట్లుగా కనబడుతున్నా ఆ మహిమ, ఆ ప్రకాశము వాటిది కావు. ఫ్యాన్లు అలా గొప్పగా తిరిగేస్తున్నట్టు అనిపిస్తున్నా అవేమీ స్వతంత్రంగా తిరుగుతలేదు. ఆ విధంగా తిరిగే శక్తి వాటికి లేదు, అలా కనబడుతోంది. కనబడని ఎలక్ట్రిసిటీ ఏది కలదో అది ఏ యథార్థం. ఫ్యాన్ యొక్క తిరిగే శక్తి ఫ్యాన్ది కాదు, దీపం యొక్క వెలిగే శక్తి దీపానికి కాదు, కంటికి కనబడేది మాత్రం సత్యం కాదు. కంటికి కనబడకుండా ఈ సర్వము వడిపించేటువంటి ఎలక్ట్రిసిటీ ఏది కలదో అది ఏ సత్యము అని ఎలా అయితే మనం తెలుసుకుంటూ ఉంటామో అదేవిధంగా ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, పక్షులు ఆకాశంలో ఎదురుతో పోతున్నాయి, పశువులు నేలపై భూమిపై సంచారం చేస్తున్నాయి, మానవులు ఎన్నెన్నో ఘనకార్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ సకల ప్రాణులు సముద్ర గర్భంలో నీళ్ల కింద చాలా విశాలమైన ప్రాణికోటి నివసిస్తూ ఉంటుంది. తర్వాత భూమి అడుగున ఎన్నెన్నో ప్రాణులు నివసిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ సకల ప్రాణుల యందు చైతన్య శక్తి రూపంగా, ప్రాణశక్తి రూపంగా వ్యాపించి ఈ ప్రాణులకు మనుగడను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఒక మహాశక్తి కలదు. మహాశక్తి ఒకటే కలదు. ఆ మహాశక్తి లేదని ఎలా చెప్పగలరు మీరు? ఆ మహాశక్తి ఉండమంటే ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, ఋతువులు వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, ఈ ఋతువులన్నీ కూడా ప్రవర్తిల్లుతున్నవి, పక్షులు ఎగరగలుగుతున్నాయి, చేపలు ఏదగలుగుతున్నాయి, మనుషులు అనేక ఘనకార్యములను చేయగలుగుతున్నారు. ఇవన్నీ సంభవం అవుతున్నాయి అంటే ఒక మహాశక్తి ఉండి తీరాలి ఉన్నది అని ఎవరు చెప్తాడు? ఆ మంచి విచారం ఉన్నవాడు చెప్తాడు. అసలు ఏమంటాడో తెలిసిన, చేపలు ఎగురుతున్నాయి, చేపలు ఎగురుతున్నాయి, పక్షులు ఎగురుతున్నాయి, మనుషులు పనిచేస్తున్నారు, ఇంతే సత్యము, వీటి వెనకాల ఏ శక్తి లేదు, ఏ మహాశక్తి అనేది ఏదీ లేదు అని అసలు జగదాహుదీశ్వరం. ఇప్పుడు ఒక ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు అనవసరం కదా? ఆ ప్రసక్తి లేవనెత్తి ఈశ్వరుడు లేడు అని పనిగట్టుకు చెప్పేవాడు అసురు. ఆ ప్రసక్తి లేకుండా ఉంటే నోట్ల ఆ ప్రసక్తి తెచ్చి ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని ప్రతిపాదించి ఈశ్వరుని గల భక్తిని చేసేవాడు దైవస్వరుడు. కాబట్టి మనము అసుర స్వభావంలోకి వెళ్ళరాదు. జగత్తు సత్యము, బ్రహ్మమిథ్య అంటే అసుర స్వభావం. జగత్తు మిథ్య, బ్రహ్మయే సత్యము అంటే అది సుర లేకపోతే దేవతల యొక్క స్వభావం. కాబట్టి ఈ అసురుడు ఈ విధంగా మాట్లాడతారు. అసత్యం అప్రతిష్టంతే జగదాహు రణీశ్వరం అపరస్పర సంభూతం తిమన్యత్ కామహయుతం. భగవద్గీతలో శ్లోకాలన్నీ చాలా సాధారణంగా ఉన్నాయి, కష్టంగా ఉంటాం, సింపుల్గా ఉంటాయి, అక్కడక్కడ కొంచెం కఠినమైన శ్లోకాలు వస్తూ ఉంటాయి. అలాగే కఠినమైన శ్లోకాలని అంటే అన్వయించడం, అన్వయం చెప్పడం, పదపదార్థములను జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయటము ఎంత క్లేశంతో కూడిన పని అని చెప్పదగ్గ శ్లోకాలు భగవద్గీత మొత్తం మీద ఆడదం ఉంటాయి. వాటిలో ఈ శ్లోకం ఉంటాయి. ఇది చాలా గంభీరమైన శ్లోకం. దీని వెనకాల ఈ శ్లోకాన్ని సరిగ్గా వ్యాఖ్యానం చేయాలంటే కొంత మోడర్న్ సైకాలజీ,
ఫ్రాయిడ్ సైకాలజీ మొదలైన వాటిని కూడా మనం స్పృశించవలసి ఉంటుంది. మోడర్న్ సైకాలజీలో ఉండే గుణదోషాలను కూడా కొంత విచారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను ఉంటుంది. రేపు మనం విస్తారంగా 2 గంటల క్లాస్ ఉంటుంది మనకి. ఆ క్లాసులో ఈ శ్లోకాన్ని మనం విస్తారంగా జాగ్రత్తగా అధ్యయనం చేద్దాము. ప్రస్తుతానికి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. తర్వాత ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి ఆ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సేవా కార్యక్రమాలు అయిన తర్వాత హారతి ఉంటుంది. హారతి అయిన తర్వాత మహాప్రసాదం ఇతరులు కూడా ఓం ఓం.